వారి గ్లోబల్ స్టడీ ఎబ్రాడ్ సమ్మిట్ 2023 ఏప్రిల్ 9th హోటల్ హరిత కాకతీయ హన్మకొండ ఎంట్రీ ఫ్రీ. ఎస్ఎస్సి ప్రశ్న పత్రం లీకేజ్ కేసులో ఏవన్ గా ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి సభ్యుడైనటువంటి బండి సంజయ్ కరీంనగర్ సెంట్రల్ జైలుకు నిన్న రాత్రి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఇదే సెంట్రల్ జైల్లో బండి సంజయ్ని ఉంచడం జరిగింది. అయితే ఈరోజు అతనికి బెయిల్ పిటిషన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే నిన్న హన్మకొండ కోర్టులో ప్రవేశపెట్టినటువంటి కోర్టులో అక్కడ మెజిస్ట్రేట్ వద్ద బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. ఒకవేళ అక్కడ బెయిల్ పిటిషన్ కనుక లభించినట్లయితే హైకోర్టులో కూడా బీజేపీ లీగల్ సెల్ ఆశ్రయించే అవకాశం ఉంది. మొత్తంగా మనకు బీజేపీ సంబంధించినటువంటి నేత ప్రవీణ్ రావు ఉన్నారు. చెప్పండి, ఈరోజు లీగల్గా మీరు ఎట్లా ప్రొసీడ్ కాబోతున్నారు? మేము హన్మకొండ ఈరోజు నిన్న అక్రమ నిర్బంధనకు నిరసనగా ఈరోజు నిన్న ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్ రాయడం జరిగింది. రిమాండ్ రాసిన తర్వాత నిన్ననే సంబంధిత మా స్టేట్ లీగల్ టీము హన్మకొండ కోర్టును హైకోర్టును సంప్రదించడం జరిగింది. ఇవాళ మాకున్నటువంటి న్యాయస్థానం మీద పూర్తయిన స్థాయి నమ్మకం ఉంది. ఈరోజు బెయిల్ వస్తుందని మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఎస్ఎస్సి మొత్తం ఏ1గా చూపించడం జరిగింది. సో నిన్నటి వరకు A5 అనుకున్నటువంటి వ్యక్తి A1గా మార్చిన పట్ల దీన్ని బీజేపీ ఎట్లా చూస్తుంది? ఇది కేవలం కేసీఆర్ గారి కనుసన్నల్లో జరుగుతున్నటువంటి కుట్ర తప్పితే వేరే లేదు. A1గా చేర్చడానికి అది ఎక్కడి నుంచి లీక్ అయింది, కమలాపూర్లో ఏ స్కూల్ నుంచి లీక్ అయింది, ఏ విద్యార్థి బయటపెట్టిండు, అక్కడ ఉండేటువంటి ఇన్యులేషన్ కానీ సంబంధిత అధికారులు గారు ఏం చేస్తున్నారు అనేటువంటి విచారణ జరపాలి ఫస్ట్. అది ఏ అధికారులు ఎవరికి ఫోన్ చేసిర్రు, అధికారులు నిన్న కొంతమంది పత్రికా మూలకారుల్లో మేము స్టేటస్ తీసుకున్నాము, వాట్సాప్ స్టార్టింగ్ చూసాము, అదే రకంగా ఆ ప్రభుత్వ అధికారులకు ఎవరు ఫోన్లు చేసిర్రు, ఏ మంత్రులు ఫోన్ చేసిర్రు, ఎవరు చేసారు అనేటువంటిది కూడా, అలాగే ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి నిజాయితీ గల అధికారులు దాన్ని బయటపెట్టాలి. అదే రకంగా లేని ఎడల మేము పార్టీ వైపు నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్తున్నాం. నిన్న రోజంతా కూడా మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో ఉన్నారు. ఏదైతే ఆయన ఆరోపిస్తున్నట్టుగా పోలీసులు ఆయన పైన చేసుకోవడం జరిగిందని కూడా చెప్తున్నారు కదా, సో దానికి సంబంధించినటువంటి మీరేం చెప్తారు? మొన్న సాయంత్రం ఇక్కడ రాత్రి తను వాళ్ళ ఇంట్లో పద్ధతులు ఉండడం వల్ల ఇంటికి రావడం జరిగింది. ఇంట్లోకి చొరబడ్డటువంటి కొంతమంది అధికారులు విచ్చలవిడిగా ఒక ఎంపీ అనేటువంటి గౌరవం మినిమం ఇచ్చేటువంటి రెస్పెక్ట్ చేయకుండా లేకపోవడం, ఇష్టం వ్యవహరించడం వలన విపరీతమైనటువంటి దెబ్బలు తాకడం జరిగింది. దాన్ని నిన్న వ్యవహరించిన శైలితో కలుపుకొని నిన్న మెజిస్ట్రేట్ ముంగట చూపించడం కూడా జరిగింది. రాష్ట్ర అధ్యక్షుల వారు మా బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు జడ్జి గారు ముంగట చూపించడం కూడా జరిగింది. దానిపైన మేము మా న్యాయవాదులు ఎలాగ అప్రోచ్ కావాలనే దాన్ని ఇలా న్యాయస్థానం ముందు తెలియజేస్తారు. మరోవైపు మీ బీజేపీ సీనియర్ నేత ఏదో ఈటల రాజేందర్ కూడా పోలీసులు నోటీలు ఇవ్వడం జరిగింది. ప్రశ్న పత్రం అతను కూడా వాట్సాప్ పంపడం, ఆ తర్వాత దానిపైన పోలీసులు వివరణ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. దీన్ని ఎట్లా బీజేపీ ఎట్లా ఒక జర్నలిస్టు మిత్రునికి వచ్చినటువంటి సమాచారం అధికారుల పార్టీలో ఉండే వాళ్ళకు పంపుతారు, జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళకు ఉండేటువంటి అందుబాటులో ఉండేటువంటి గ్రూపులలో పంపుతారు. ఆ గ్రూప్లో మా రాష్ట్ర అధ్యక్షుల వారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఈటల రాజేందర్ గారు కానీ ఉన్నారు. ఆ గ్రూప్లో ఉండడం వల్ల వాళ్ళ సమాచారం వచ్చింది. ప్రత్యేకంగా అయితే వాళ్ళు సమాచారం పంపేది లేదు. కేటీఆర్ గారికి పంపుతారు, కేసీఆర్ గారికి పంపుతారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చాలా సమాచారాలు చాలామంది సేకరించారు. ఇప్పుడు రాష్ట్ర మీ కేసీఆర్ గారికి సమాచారం వస్తలేదా? సమాచారం రాకుంటే మొత్తం కలగంటాను నేను నిధులుండి. నిధులలో ఉండే కలగంటే పత్రికా విలేకరులు పత్రికా జర్నలిస్టులు ఇచ్చినటువంటి సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని పత్రికల్లో ఉండేటువంటి కొంతమంది జర్నలిస్టులను వేధించడానికి కారణమే ఈ ప్రభుత్వం ఒక వ్యవహార శైలి. అందులో వాళ్ళు ఏదో మనసులో వేరే ఉద్దేశం పెట్టుకొని ఈ రంగం వివరించడం తప్పితే వేరే ఉద్దేశం లేదని దాని న్యాయస్థానంలో అది కూడా ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాం. ప్రశాంత్ గారికి కూడా కోర్టు ఊరటిచ్చేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తున్నాం. అంటే ఈ జాతీయ నాయకత్వం అటు ప్రధానమంత్రి మోడీ కానీ అమిత్ షా కానీ ఇప్పటికే దీనిపైన ఆరాధించినట్లు తెలుస్తుంది. వాళ్ళ సపోర్టు ఈ అంశంలో ఎట్లా ఉంది? నిన్న మొన్న సాయంత్రమే అరెస్ట్ చేసిన ఆ 10-15 నిమిషాల్లోనే లోక్సభ స్పీకర్ గారు కూడా రాష్ట్ర అధ్యక్షుల వారితో మాట్లాడడం జరిగింది, సీరియస్ కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఎలా, ఎంపీ గారిని ఎలా అరెస్ట్ చేస్తే ఏముంటుందని చేస్తారు, అలాగే మా స్టేట్ ఇన్ఛార్జి నడ్డా గారు, అమిత్ షా గారు, మోడీ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. దీనిపైన ఇలా మా జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏం చేయాలనేటువంటి ఇప్పటికొక కార్యక్రమం ఇచ్చారు, ప్రతిజ్ఞ అనేటువంటి కార్యక్రమం. కేసీఆర్ గారు వివరిస్తున్నటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వం వివరిస్తున్నటువంటి శైలికి వ్యతిరేకంగా దాన్ని ఎలా గద్దించాలనేటువంటి ప్రతిజ్ఞ చేయడం అనేటువంటి కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం వరకు బెయిల్ రాని ఎడల మిగతా కార్యక్రమం ఎలా చేయాలనేది జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు జిల్లాలలో పార్లమెంటు పరిధిలో చేస్తామని తెలుపుతున్నాం. ఓకే, ఇది మొత్తానికి బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మాటలు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్రగానే చూస్తున్నారు, అదేవిధంగా
దీన్ని లీగల్గానే మేము ఎదుర్కొంటాం. అదేవిధంగా ఈరోజు హనుమకొండ కోర్టులో అక్కడ బెయిల్ లభించినట్లయితే హైకోర్టును కూడా ఆశ్రయించామని చెప్పి కూడా బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బండి సంజయ్ అరెస్ట్ పట్ల కూడా జాయితా నాయకత్వం సపోర్ట్ ఉంది. ఆ తర్వాత వారి సూచనల మేరకు కూడా భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పేసి కూడా స్థానిక నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ, ఐడ్రీమ్ న్యూస్, కరీంనగర్ నుంచి. వారి గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2023 ఏప్రిల్ 9th హోటల్ హరిత కాకతీయ హన్మకొండ, ఎంట్రీ ఫ్రీ.